ఈ పాట పత్రికా విలేకరుల స్టేజ్ మీద ప్రజెంట్ చేయాలని చూస్తాం ఇక కాలే చాలా మంచి పాట ఈ బొమ్మ వచ్చినప్పుడల్లా వేరు ఈశ్వరు వచ్చి పూలు తల్లుతుంటాడు అది చూపిద్దామని ప్రయత్నం చేసి వీళ్ళకి ట్రై చేస్తాం మంచి బాని కూడా కట్టాం మా అమ్మ చెప్పింది చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళ గొప్ప విషయాలు చెప్పాలి బిడ్డ వాళ్ళ తప్పులు ఒప్పులు చెప్పొద్దు అన్నాం చనిపోయినా ఎందుకంటే వాడు ఆర్గ్యుమెంట్ చేస్తాను లేడు కదా గాంధీ మంచి చూడా కాదా అందుకే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది ఒక మహనీయుల జాతర ఇది కుల మన అద్దంకి దయాకర్ చెప్పినట్టు ఇది కులం కాదు మతం కాదు జాతి కాదు ప్రాంతం కాదు అన్నిటిగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో మహాశయం రామకృష్ణ పరమాంసకు చాలా ఇష్టమైన వాడు ప్రపంచంలో నా ప్రియమైన సోదరి సోదరుమణులారా అన్నాడు దాంతో ప్రపంచం అయిపోయాడు ఒకటే మారుతాడు అంటే ఫెడరనిటీ అంటాడు అంబేద్కర్ అట్లనే ఈ మహానుభావుల యొక్క యొక్క జరుగుతుంది అక్కడ కాబట్టి మొత్తం ఈరోజు అది మనకు ఒక జాతరగా ఒక పండగగా చేద్దాం కనీసం ఒక 200 డప్పులు డోలకులు పాటలు పాడేవాళ్ళు మ్యూజిక్స్ 4 గంటల నుంచే కళ్ళ మోగుతుంటారు ప్రజలు చైతన్యవంతం పరుస్తుంటాం అందుకే ఈ దాని మీద కూడా ఒక పాట కంప్లీట్ చేయాలి జోహారులు జోహారులు నిన్నీ సలాం మేము మనుషులమని మనుషులుగా గుర్తించుమని సమట సుక్కలు లేనిది సేను లేదు సెలక లేదని 7 తరాల జ్ఞానాన్ని రాజ్యాంగంగా రాసి బానిస సంఖ్యలను తెంచిన బాబా సాయబు నీకు జోహార్లు జోహారులు జోహార్లు మానీయులారా జోహారులు నాగ నాగ నాగాని నాం గుండ్లపోచంపల్లి చెరువు పుండే మీద మీ విగ్రహాలను పెట్టి పూజించవచ్చినాం పల్లె పల్లె కదిలి వచ్చి ప్రజలంతా కదిలి వచ్చి ఆ త్యాగాల పురుషులకు జోహారులర్పిద్దాం జోహారులు మానీయులారా జోహారులు నిల్లీ సలాం అంబేద్కరా నిల్లీ సలాం అభాగ్యుల భాగ్యమా నిల్లీ సలాం ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచే ఆట పాట మొదలవుతుంది 100 డప్పులు డ్యాన్సులు ఒక్కసారి ఈ దేశం మొత్తం మేల్కొల్పినట్టు పాటలు ఆటలతో మొదలవుతుంది ఎగ్జాక్ట్ 6:00 మన యొక్క మహానుభావులు వచ్చే వాళ్ళందరితోటి వాళ్ళ యొక్క విగ్రహాలని ఆవిష్కరించడం మొదలు పెడుతుంది ఫైనల్గా ప్రపంచానికి జ్ఞాని 7 తరాల జ్ఞానాన్ని తెలుసుకున్న మహానుభావుని అంబేద్కర్ విగ్రహం స్టార్ట్ అయింది ఇనాగ్రేట్ అయింది ఆ ఇనాగ్రేషన్ అయితేనే పాటలు ఒక గంట సేపు అవుతుంది అంతేకాదు మీరు ప్రతి బండి మీద రండి మీరు ప్రతి వాళ్ళు వెహికల్ ఉన్న రండి ప్రతి ఇంటి వాళ్ళు నడుచుకుంటారండి ఇది మన జాతర ఇది మన మహనీయుల జాతర ఏదోల జాతర ఇది మనది ఇది ఎవరిదో ఒక విగ్రహాలు పెడుతున్నది అని కాదు ఒక కులం ఒక మతం ఒక జాతిది కాదు అద్దంకి దయాకర్ చెప్పినట్టు ఇది అందరం కలిసి రండి ఆ రోజు మనం వచ్చి ఆ మహానుభావులకు మీరు వచ్చేటప్పుడు మనిషికి ఒక పువ్వు పట్టుకొని రండి మనిషికి ఒక పువ్వు ప్రతి సంఘం సభ్యుడు మీరు వచ్చేటప్పుడు ఒక పువ్వును తీసుకొని రండి లేదా ఇక్కడనే మేము గంపల కొద్ది పువ్వులు ప్రతి విగ్రహం దగ్గర పెడతాం విడదీసినవి ఆ పువ్వులు మీరు చల్లండి మీరు మొట్టమొదటి చేయాల్సింది అవన్నింటినీ చూడండి అవి శిల్పాలు కావు అవి సజీవాలు అవి గైడ్ చేస్తున్నాయి
ఇట్లా బతకండి చెప్తున్నాయి. అందుకే ప్రజలారా ఆ రోజు పాట ఆట మాట ఉంటుంది కాబట్టి ఆ రోజు కుమ్మడిగా ఇసుక వేస్తే రాలనంత పెద్ద ఎత్తున మీరు రావాలని చెప్తూ నా ప్రియమైన పత్రికలారా మీరు షేర్ చేసుకోండి అందరికీ చెప్పండి అని చెప్తూ మీ అందరికి వందనాలు. పది మేము వేరీశ్వరి వాళ్ళ కుటుంబమే కాదు మొత్తం ఊరు ఊరంతా ప్రజలందరూ మీకు ఉన్న కాడికి నాలుగు మెతుకులు ఇంత పప్పుచారు పోస్తాం. సుమారు ఒక 4-5 వేల మందికి మేము పప్పన్నం పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉండండి, చివరి వరకు జాతర లెక్క. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తప్పకుండా ప్రతి వారు మీరు మన దగ్గర ఉండేటటువంటి పప్పన్నాన్ని కూడా తినిపోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పారిపోవాల్సిన అవసరం లేదు, ఇంటికాడ అన్నం ఉండదో లేదని కాదు, అందరికీ సగం సగం ఉన్నది ఒక్కటే ముద్ద, అందరం పంచుకొని తిన్నాం. ఒక 5 వేల మందికి నేను చెప్పిన బేరీశ్వర్ పప్పన్నమే కదా, ఒక సుమారు 5 వేల మందికి ఆ రోజు నేను అనుకుంటున్నా 10-20 వేల మంది ప్రజలు చుట్టూస్తారు. మన సత్నారాయణ వీళ్ళందరూ తిరుగుతున్నారు. మీ ప్రచారం చాలా అవసరం అని చెప్తున్నాను. అందుకే జోహారులు జోహారులు మానీయులారా జోహారులు. ఒక్కసారి 10,000 మంది మీ ఆ రైలు కట్ట ఆ చెరువు కట్ట మీద నిలబడి అందరం చేతులెత్తి ఆ అమరవీరులకు జోహార్లు చెప్దాం. సో బేరీశ్వర్ ఒక వ్యక్తి, ఒక సర్పంచ్, ఇంత వీళ్ళందరినీ ప్రేమించినందుకు ఈ ప్రెస్ క్లబ్లో నేను ఆయనను అభినందిస్తున్నాను. నిజంగా ఒక మనిషి ఇంతమందిని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్ ఈస్ట్ కాదని, ఒక సర్పంచ్గా ఉండి ఇప్పుడు కాదు పేరు ఉండి అందరినీ కలుపుకొని తాను ఎన్ని ఒత్తిప్పలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా కనీసం 4 సంవత్సరాలు తన గుండె బాధనంతా అలా పెట్టుకొని ఆ దేవుళ్ళను చూసుకున్నట్టు ఎప్పుడు ఈ ముసుగు తొలగిపోతుంది దేవుడా అని దేవుళ్ళను మొక్కుంటూ ఉన్నటువంటి ఒక మనిషి అంత తపనపడ్డాడు. 4 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో కేసులు, బయట కష్టాలు, ఆర్థికమైన ఇబ్బందులు, అనేక మంది అలా అనేక ఓటమిలు గెలుపులు, ఎప్పుడు అది ఆవిష్కారం ఎప్పుడు ఇస్తా, నా లాంటి వాడు ఎప్పుడు ఆవిష్కరిస్తావయా, ఎప్పుడు చేస్తా, 4 ఏళ్ళు అయిపోయా, 3 ఏళ్ళు అయిపోయింది, నీ అమ్మ పరదల్లో నిండిపోతున్నాయి, పత్రికా విలేకరులు, మిత్రులు, సో ఇన్ని కష్టాలు ఇన్ని బాధల్లో నుంచి ఎదుర్కొని కూడా అమ్మ ఆ మహనీయులందరూ మన మహనీయులు తల్లులారా చెల్లెలారా, ముఖ్యంగా గుండ్ల పోచంపల్లిలో ఉండే ప్రజలారా, గుండ్ల పోచంపల్లిలో జీవిస్తున్న మిత్రులారా, కొండ వెంకటరెడ్డి నసంటోని గుండె కద్దుకొని మనొక ట్యాంక్ బాండ్ మీద పెట్టాడు, ఇప్పటి వరకు చరిత్ర ఉందా? 30 ఏళ్ళు సర్పంచ్గా పాలించిన ఆయనను మనం ఎందుకు గుర్తించలేకపోయినాం? స్వతంత్రం వచ్చినప్పటి నుండి 30 ఏళ్ళు పరిపాలించాడు. దాన్ని కూడా అంటే కొండ వెంకటరెడ్డిని కూడా పెట్టాడు అంటే ఈశ్వర్ కులం లేదు, మతం లేదు, భాష లేదు, అందరూ నా ఊరండి. కాబట్టి నేను ఇక్కడ ఉండే యూత్, 18 నుండి 25-30 ఏళ్ళు ఉన్న యువకతరం, మీ 2-2 వీలర్లలో మీ 2-2 వీలర్లో ఇద్దరిద్దరిని ఎక్కించుకొని రండి. ఆ రోజు నేను చూస్తా 5,000 2-2 వీలర్స్ ఉండాలి. ఏమంటారు సార్? 5,000 ఉండాలి తప్పకుండా, 5 నుండి 10,000కు పూ అవుతుంది. కాబట్టి గుండ్ల పోచంపల్లి నమ్మలారా, తల్లులారా, చెల్లెళ్ళారా, మీరు ఖచ్చితంగా అమ్మవారి గుడికి పోయినట్టు, దేవుని దగ్గరికి పోయినట్టు, టెంపుల్కి పోయినట్టు వచ్చి దీని మహాపురుషులకు మీరు పూలు చల్లడం వలన మీకు పుణ్యం వస్తుంది, మీకు ప్రేమ కలుగుతుంది, మీరు ప్రతిష్ట పెరుగుతుంది, మీరు కూడా ఆలోచిస్తారు రేపు మీ బిడ్డలకు కూడా, ఓ బిడ్డలారా మీ కడుపులో పుట్టిన బిడ్డలకు కూడా చెప్తారు, ఇగో గీళ్ళని చూసినంటరా, ఆ మహాన్ భావన కట్ట మీద పోయి ఆ మహాన్ పురుషులను చూసినట్టు బిడ్డ, పోతుపోతు దండం పెట్టుండ్రు బిడ్డ అని చెప్తారు. ఆ చైతన్యం ఇవ్వాలి ఆ ప్రజలందరూ వాళ్ళ బిడ్డలకు చెప్పాలి. మీరు ఎప్పుడు రోడ్డు మీద పోతున్నప్పుడు వాళ్ళకి దండం పెట్టుకుంటూ పొమ్మని చెప్పాలి. ప్రతి పిల్లవాడిని చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా నువ్వు పోయి తలొచ్చి నువ్వు దండ పెట్టినట్టయితే నువ్వు కూడా అంత గొప్ప జ్ఞానవంతులు అవుతావు బిడ్డ అని చెప్పాలని చెప్తూ తమ పిల్లల్ని వాళ్ళందరూ